పిల్లలు, ఈ వీడియోను పరిశీలించండి. ఒక రోడ్డుపైన వెళుతున్నటువంటి, రేఖీయ మార్గంలో వెళుతున్నటువంటి ఈ వాహనాన్ని జాగ్రత్తగా గమనించండి. గమనిస్తున్నారు కాదు, రేఖీయ మార్గంలో చెలిస్తున్న మరికొన్ని వాహనాలను ఊహించండి. మీరు చూడబోయే వీడియోలో భూమి సూర్యుని చుట్టూ, చంద్రుడు భూమి చుట్టూ సుమారుగా వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తున్నాయా? ఇవి సమచలనంలో ఉన్నాయా? ఆలోచించండి. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించే మార్గాన్ని గమనించండి. పరిశీలిస్తున్నారు కదూ, భూమి చుట్టూ చంద్రుని యొక్క మార్గాన్ని గమనించండి. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు ప్రయాణించే మార్గాలను పరిశీలించండి. గమనిస్తున్నారు కదూ, వృత్తాకార మార్గంలో చెలిస్తున్న మరికొన్ని వస్తువులను ఊహించండి. అన్ని సందర్భాలలో వస్తువులు సరళరేఖ మార్గంలో కాక వృత్తాకార మార్గంలో చెలించడానికి కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి. ఈ విధమైన చలనానికి కారణమైన బలం ఏమై ఉంటుంది ఆలోచించండి. ఈ బలమే గురుత్వాకర్షణ బలం. సమత్వరణ చలనానికి సంబంధించిన సమాచారాన్ని మీరు చలనం అనే పాఠ్యాంశంలో నేర్చుకున్నారు. ఇప్పుడు అసమత్వరణ చలనానికి సంబంధించిన సమాచారాన్ని ఈ పాఠ్యాంశంలో మీరు నేర్చుకుంటారు. సమవృత్తాకార చలనానికి సంబంధించిన ఒక కృత్యాన్ని పరిశీలించండి. ఆట బొమ్మలో ఉండే ఒక విద్యుత్ మోటార్ సహాయంతో ఈ కృత్యం చేయడం జరిగింది. పిల్లలు, ఈ కృత్యంలో మొదటి ప్రయత్నం స్టాప్ వాచ్ని ఆన్ చేసి 10 భ్రమణాలు చేయడానికి పట్టే కాలాన్ని మనం ఈ స్టాప్ వాచ్లో లెక్కిద్దాం. చూడండి, 10 భ్రమణాలకు పట్టే కాలం 4 సెకండ్లుగా మనం గమనించవచ్చు. రెండవ ప్రయత్నం, పిల్లలు గమనిస్తున్నారు కదూ, ప్రతి భ్రమణాన్ని ఇక్కడ అంకెలలో ఇవ్వడం జరిగింది. స్టాప్ వాచ్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ 10 భ్రమణాలకు పట్టే కాలాన్ని స్టాప్ వాచ్ నందు చూస్తూ నోట్ చేసుకోండి.
మూడవ ప్రయత్నం. గమనిస్తున్నారు కదూ, ఈ విధంగా ఏదైనా వస్తువు స్థిరపడితో వృత్తాకార మార్గంలో చెలిస్తుంటే ఆ వస్తువు చలనాన్ని సమవృత్తాకార చలనం అంటాం. పిల్లలు చూస్తున్నారు కదూ, వరుస సంఖ్య, ప్రయత్నాల సంఖ్య, ప్రయత్నానికి పట్టిన కాలం. మొదటి ప్రయత్నంలో ప్రయత్నానికి పట్టిన కాలం 4 సెకండ్లు, రెండవ ప్రయత్నంలో కూడా ప్రయత్నానికి పట్టిన కాలం 4 సెకండ్లు, మూడవ ప్రయత్నంలో 10 భ్రమణాలకు పట్టిన సమయం 4 సెకండ్లు. వరుస సంఖ్య, ప్రశ్నలు, సమాధానాలు. సూచిక భ్రమణ కాలం స్థిరంగా ఉందా? పై పట్టిక నుండి అన్ని సమయాలు సమానం కావున స్థిరంగా ఉంది. సూచిక వడి స్థిరంగా ఉందా? స్థిరంగా ఉంది. సూచిక ఏ మార్గంలో చెలిస్తుంది? వృత్తాకార మార్గంలో చెలిస్తుంది. అంటే ఇక్కడ సూచిక స్థిర వడితో వృత్తాకార మార్గంలో చెలుస్తుందని గమనించగలరు. ఈ రకమైన చలనాన్నే సమవృత్తాకార చలనం అని అంటాము.